నమస్కారం. ఈరోజు నాతోటి మహిళా మణులందరికీ, మహిళా శక్తి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 3వ తారీఖు నుండి 6వ తేదీ వరకు మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చేసిన పాదయాత్రలో భాగంగా ఆయన అనంతపురంలో నల్ల మూలల తిరిగినప్పుడు ప్రతి మహిళ, ఇంటింటి మహిళ కూడా వచ్చి ఆయనకు హారతి పట్టి వీరతిలకం దిద్ది స్వాగతం పలకడం జరిగింది. అంటే ఆయన గత ప్రభుత్వంలో 2014 నుండి 19 వరకు చేసిన ఆయన అభివృద్ధి పనులే ఈరోజు ప్రతి మహిళ ముందుకు వచ్చి ఆ విధంగా వీరతిలకం దిద్దే విధంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఒక్కసారి ఈ 4 రోజులు పాదయాత్రలో మీరు చూసినల్లా, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అనంతపురంలో ఉనికిని కోల్పోయింది. ఎందుకంటే నిదర్శనము 4 రోజుల పాదయాత్రే ఈ నిదర్శనము. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభాకర్ చౌదరి గారు చేసిన అభివృద్ధి పనుల గురించి, ఆయన గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, మరి పింఛన్లు అయితేనేమి, ఎన్నో అభివృద్ధి పనుల గురించి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్కి భయపడుకోకుండా ముందుకు వచ్చి, అన్న మీరు గత ప్రభుత్వంలో మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేసినారన్న, మరీ ముఖ్యంగా అయితే సీఎం రిలీఫ్ ఫండ్స్, తనకు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్, ప్రతి వాళ్ళు ఆపరేషన్ ఆటో ఆపరేషన్ ఎన్నో ఆపరేషన్ జరిగితే వాళ్ళకి ఎంతైతే అమౌంట్ ఖర్చు అయ్యిందో అంత అమౌంట్లో కూడా సగం అమౌంట్ వచ్చే విధంగా ఆయన చొరవ తీసుకొని, మరి ఒక టైం అనుకుంటే అర్ధరాత్రి వరకు అర్ధరాత్రి కూడా పోయి ఇంటికాడికి పోయి స్వయంగా ఆయనే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా నేను, ఒక్క ఉదాహరణ సీఎం రిలీఫ్ ఫండ్స్ గురించి మీరు చెప్పండి. మీరు అనంతపురంలో ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినారన్న? ఏ ఇంటికి పోయి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒక్కరికి ఇచ్చినారా? మీరు ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి ఇప్పుడు దానా ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళే మీ ఇంటి దాకా వచ్చి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి సలహాలు అడిగి మాకు ఈ పథకాలు అని అంటే మీరు చేసేది ఎక్కువైపోయింది. కానీ గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఇంటికాడికి రాకముందే తనే ఇంటి దగ్గరికి పోయి జన్మభూమి అంటూ, జనచైతన్య అంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి రేషన్ కార్డులు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, వాళ్ళ బాగోగులు ఏమున్నా కూడా స్వయాన ఆయనే వెళ్ళి మరి ఆయనే నెరవేర్చే పరిస్థితి ఉన్నది. మీరా ఈరోజు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గురించి మాట్లాడేది? ఒక్కసారి కళ్ళు తెరచండి. 2024లో మీ పార్టీ ఉనికి కోల్పోతుంది, ప్రజల్లో మీకు వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందనే ఉద్దేశంతో ఈరోజు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చేసిన పాదయాత్ర గురించి మీరా విమర్శించేది? ఒక్కసారి ప్రజల్లోకి రండి, ఎవరి గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారనేది తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని విమర్శించే బదులు ప్రజల్లో పోయి మీరు పనులు చేసి ప్రజల్ని ఎలా మెప్పించాలో, 2024 ఎలక్షన్స్లో ఎలా గెలిచాలో ఫస్ట్ ఆలోచన చేయండి, మమ్మల్ని కాదు విమర్శించేది. ఇంకొకసారి ప్రభాకర్ చౌదరి గారి గురించి మాట్లాడితే మటుకు ఈరోజు అనంతపురంలో తెలుగు మహిళలు అయితే ఎవరు ఊరికనే ఉండరని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను.